పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్తో పాటుగా తాను ఢిల్లీ వెళ్లినప్పుడు పోలవరం పైన అనేక విషయాలు బయటపడ్డాయని చెప్పుకొచ్చారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ మరమ్మతులు చేయాలని కేంద్రం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో హడావుడిగా ప్రాజెక్టు అథారిటీ అనుమతులు లేకున్నా నిధులు మంజూరుకు జీవో విడుదల చేయడం అవినీతి కాదా అని ప్రశ్నించారు. వచ్చే నెలలో పోలవరం ప్రాజెక్టును తమ అధినేత పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఇక అదే రోజు కొవ్వూరులో బహిరంగ సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు. ఇక పొత్తులపైన పవన్ కళ్యాణ్ ముందే ప్రకటించారని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన ముందడుగు వేస్తుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ప్రాజెక్టు మనం చేపడతామని ఎన్నో కలలు మన ప్రజలు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నేను మన ఢిల్లీ పర్యటనలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. చాలా బాధగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఏమాత్రం కూడా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా వాళ్ళు అడుగులు వేయలేదు. మొన్న జరిగిన వరదల్లో అపార నష్టం కలిగింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి కోసం అవసరమైతే డయాఫ్రామ్ వాల్లో కొన్ని రిపేర్లు చేయాలి, ఎంతవరకు ఆ రిపేర్లు చేయాలన్న అంచనా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, మోసం చేసే విధంగా 45.72 మీటర్లు ఎత్తుండాల్సిన పోలవరం ప్రాజెక్టుని 41.15 ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతంట, మొదటి దశలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా, మన రైతాంగానికి మోసం చేసినట్టు కాదా? కేంద్ర ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ అయితే హడావుడిగా మరొకసారి అక్కడ మరమ్మతులు చేయాలని చెప్పి 2,030 కోట్ల రూపాయలు అక్కడ మరమ్మతుల కోసం ఖర్చు అవుతుందని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి శాంక్షన్ రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మొన్న జియో రిలీజ్ చేశారు. ఇది అవినీతి కాదా? ఖచ్చితంగా జనసేన పార్టీని మేము డిమాండ్ చేసే కొన్ని అంశాలపైన ముఖ్యమంత్రి గారు, ఆ సంబంధిత శాఖ మంత్రి ఒక చర్చకు రావాలి, మాట్లాడాలి. విశాఖపట్నం వరకు తీసుకెళ్తా ఉన్నాం మనం నీళ్లు, ఎట్లా తీసుకెళ్ళగలుగుతాం? 100,000 కుటుంబాలు నిర్వాసితులైతే ఈ ప్రభుత్వం కేవలం 24,000 కుటుంబాలకి ఆ 10 లక్షల చొప్పున ఇచ్చేసి చెంత దులుపుకుందామని చూస్తున్నారు. గుంపు ప్రాంతాలకి కనీసం ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక మనం వరదల్లో అల్లాడిపోయారు. మా జనసేన పార్టీ నుంచి మా నాయకులందరూ కూడా అక్కడ విస్తృతంగా పర్యటించి 11 రోజుల వాళ్ళు కరెంటు లేదు. ఆ ప్రాంతాల్లో మా వంతు మేము సహాయం చేసి నిర్వాసితులకి అండగా నిలబడ్డాం. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాబోయే నెలలో పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించిన తర్వాత అక్కడ అధికారులతోటి లోతుగా చర్చించిన తర్వాత ఆ సమాచార సేకరణ ఏదైతే మేము చేశామో ఇవన్నీ మేము వాస్తవాల కాదా ప్రజల ముందు పెడతాం. అదే రోజు సాయంత్రం కొవ్వూరులో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత మోసం చేసిందో, ఇన్ని అబద్ధాలు ఆడారో పోలవరం ప్రాజెక్టు గురించి ఖచ్చితంగా రైతాంగం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మేము ఆ రోజు మాట్లాడతాం.